Hello students, welcome to NGP Physics. In this video, we are going to discuss about how to prepare inter-physics subject for Neet as well as Eamcet for both AP and Telangana students. And also how to solve the problem in very short period of time to achieve a good score in both Eamcet as well as Neet exams. Munduga mi andaru IP exams ni baga rasundrani anukuntunnanu. Alage nenu upload chestunnatundi final preparation tips mariyu paper preparation videos anevi meek help chestani bhavisthunnanu. Adhe vidhanga Neet Eamcet preparation plan kuda ee video lo discuss cheyadu jarutundi, jagratha gamaninchandi. Meelo chaala mandi MBBS seat techukovalani alage inkontha mandi manchi engineering college lo BTech seat techukovalani korukuntundi. Dani kosam padudalato subject ni practice kuda chestaru. Kani ee vidhanga subject ni chadavali, ee vidhanga complete cheyali, exams lo ee vidhanga manaki questions adavatam jarutundi, vaatini ela solve cheyali anedi kontha mandiki avagahana undakapovachchu. అంతేకాకుండా మరికొంతమంది నీట్ ఎంసెట్లో ర్యాంక్ రావడం కోసం ఫిజిక్స్లో కనుక మంచి మార్క్స్ వస్తే మనకి ర్యాంక్ బాగా వస్తున్నటువంటి ఆలోచన కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొంతమందికి కాంపిట్ ఎగ్జామ్స్లో ఫిజిక్స్ అనగానే చాలామందికి భయం వేస్తుంది, ఎందుకంటే ఎక్కువ పోర్షన్ ఉంటుంది. అంతేకాకుండా సాల్వ్ చేసినా కూడా ప్రాపర్ ఆన్సర్ వస్తుందో లేదన్నటువంటి ఒక చిన్న డౌట్ ఉండి కొంతమంది నీట్ ఎంసెట్లో బిట్స్ని ప్రాపర్గా సాల్వ్ చేయకుండానే బయటకు రావడం జరుగుతుంది. అందువల్ల ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి మీరు విజయం సాధించేలాగా చేయడమే ఈ ఎన్జీ ఫిజిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక్కడ మీకు నీట్ యాజ్ వెల్ అస్ ఎంసెట్ సంబంధించినటువంటి ఫిజిక్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఇంటర్ ఫస్ట్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో మనకి 14 చాప్టర్స్ ఉన్నాయండి. ఓకేనా, ఈ 14 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ వర్డ్ అనేది మనకి ఆబ్జెక్టివ్ కాదు, కాబట్టి అది తీసేయండి. రిమైనింగ్ ఉంటే మనకి 13 చాప్టర్స్. ఈ 13 చాప్టర్స్లో ముందుగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన చాప్టర్స్ని ఆర్డర్ వైజ్ చెప్తాను, ఎందుకంటే ఈ చాప్టర్స్ నుంచి మనకి ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది నీట్లోనూ అలాగే ఎంసెట్లోనూ. అంతేకాకుండా మెజారిటీ పార్ట్ అనేది కూడా ఇక్కడ కవర్ అవుతుంది మనకి. ఆ చాప్టర్స్ ముందు ముందుగా చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ప్రాక్టీస్ గ్రాడ్యుయేషన్కి ఇవ్వండి. సో ఈ గ్రాడ్యుయేషన్ చాప్టర్ ముందుగా స్టార్ట్ చేసి సాల్వ్ చేయండి. అలాగే సాలిడ్స్ అంటే ఇలాసిటీ సెకండ్ ప్రాక్టీ, థర్డ్ ఫ్లూయిడ్స్ ఓకేనా, ఫోర్త్ థర్మోడైనమిక్స్, నెక్స్ట్ ఫిఫ్త్ లాస్ ఆఫ్ మోషన్, నెక్స్ట్ వర్క్ పర్ ఎనర్జీ 6, నెక్స్ట్ ఆసిలేషన్ 7, 8 ఈస్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ముందుగా ఈ 13 చాప్టర్స్లో ఈ 8 చాప్టర్స్ని ఒక ఆర్డర్ వైజ్గా జాగ్రత్తగా కవర్ చేయండి. ఈ 8 చాప్టర్స్లో నుంచి ఏ ఫార్మర్స్ మీద క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది, అలాగే ఏ విధంగా అడిగితే మనం ఎలా సాల్వ్ చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ని అంటే టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ టాపిక్ అండి, గ్రాడ్యుయేషన్లో అన్ని ఫార్మర్స్ కవర్ అయ్యేటట్టుగా కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ నోట్ చేశాను. ఈ క్వశ్చన్స్కి ఎలా సాల్వ్ చేయాలి అంటే 1 మినిట్లోనూ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు ముందుగా ఈ 8 చాప్టర్స్ని ఫస్ట్ పోస్ట్ నుంచి కవర్ చేయండి. తర్వాత టైం ఉన్నప్పుడు కరెంట్ ద్రవ గ్యాస్ కానివ్వచ్చు, మోషన్ పెయిన్ కావచ్చు, మోషన్ స్టైలైన్ కానివ్వండి, లేదా సిస్టమ్ ఆఫ్ ఆర్టికల్స్ కానివ్వండి, ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేద్దరు. కానీ ముందైతే మాత్రం ఈ 8 చాప్టర్స్కి ప్రాక్టీస్ ఇవ్వండి. మీలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఫిజిక్స్ ఆబ్జెక్టివ్ వేరు, ఐపీ వేరు అని. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అటువంటి ఫిజిక్స్ వేరు, అలాగే మొన్న రీసెంట్ జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామ్ జరిగినటువంటి ఐపీ పోర్షన్ వేరని అనుకుంటుంటారు. ఇప్పుడు మీరు ప్రిపేర్ అయినటువంటి ఐపీ పోర్షన్ ఫిజిక్స్ ఏదైతే ఉందో అదే పోర్షన్ మీద మనకి ఆబ్జెక్టివ్ అడుగుతారు తప్ప కొత్తగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి అడగరు. అంటే డెరివేషన్ పార్ట్ చదివారు కాబట్టి అది ఐపీ అయింది, అదే డెరివేషన్ ఫార్ములా మీద ఏదైతే మనకి సమ్ ఇస్తున్నారో అదే ఆబ్జెక్ట్ అవుతుంది అంతే తప్ప కొత్తగా మనకి ఎక్కడి నుంచి కూడా సమ్స్ అనేవి తీసుకొచ్చి ఇవ్వరు. సో మీరు తెలుగు అకాడమీ బుక్ నుంచి కానివ్వండి లేదా ఎన్సెట్ బుక్ నుంచి కానీ కాన్సెప్ట్ కనుక జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే ఎలాంటి ఆబ్జెక్ట్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మనకి నీట్లో 45 బిట్స్ ఇస్తారు ఫిజిక్స్ నుంచి, అలాగే ఎంసెట్లో 40 బిట్స్ ఇస్తారు ఓకేనా. ఇక్కడ 50-50% అంటే ఫస్ట్ నుంచి 20, సెకండ్ నుంచి 20 రావచ్చు ఇంచుమించుగా. అలాగే నీట్ వచ్చినప్పటికి మాత్రం 20 నుంచి 22 బిట్స్ ఫస్ట్ నుంచి, అలాగే 23-25 బిట్స్ అనేవి మనకి సెకండ్ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎన్సెట్ బుక్లో వేవ్స్ అనేది ఫస్ట్ ఇయర్ అంటే క్లాస్ 11th లోకి వెళ్ళిపోతుంది, మనకైతే మాత్రం ఇక్కడ సెకండ్ పోర్షన్ ఉంది, కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త చూడండి. నెక్స్ట్ ఇంటర్ సెకండరీ ఫిజిక్స్ పోర్షన్ అండి, ఇందులో మనకి 16 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో ఏ చాప్టర్ కూడా మనకి అన్ఇంపార్టెంట్ కాదు, ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు కాబట్టి, కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా సెలెక్టివ్ చాప్టర్స్ చేసుకొని మాక్సిమం మార్క్స్ గెయిన్ చేసిన విధంగా మీకు ఒక ప్లాన్ చెప్తున్నాను ఓకేనా. ఇందులో ఈ సెకండ్ పోర్షన్లో ముందుగా మీరు చేస్తుంది ఈఎంఐ అంటే ఎలక్ట్రోమాటిక్ ఇండక్షన్ ఫస్ట్ ప్రాక్టీ ఓకేనా, ఫ్లక్స్ మీద, అలాగే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మీద సమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి మీద చేయండి. అలాగే ఏసీ కరెంట్స్ సెకండ్ ప్రయారిటీ, అలాగే థర్డ్ ప్రయారిటీ వచ్చేప్పటికి సెమీ కండక్టర్స్, చాలా ఈజీ టాపిక్ అండి, చాలా తక్కువ ఫార్మర్స్ ఉండేదిలో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫోర్త్ ప్రయారిటీ
dual edge of matter. ఇందులో సమ్ టైమ్స్ మనకి 2 బిట్స్ అడుగుతున్నారు ఎవ్రీ ఇయర్ మనకి కొన్నిసార్లు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఈ చాప్టర్ జాగ్రత్త చేయండి. ఇందులో కూడా మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద కానివ్వండి లేదా వర్క్ ఫంక్షన్ మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది కాబట్టి ఇది ఫోర్త్ ప్రాక్టీ అండి. అలాగే ఫిఫ్త్ ప్రాక్టీ ఎలక్ట్రిసిటీ టాపిక్ పొటెన్షియోమీటర్ మీద కానివ్వండి వీస్టన్ బ్రిడ్జ్ మీద కానివ్వండి లేదా గ్రూపింగ్ ఆఫ్ రెసిస్టర్స్ మీద కానీ అడుగుతున్నారు కాబట్టి ఈ కన్సెప్ట్ నుంచి వాటి మీద కవర్ చేయండి ఒకసారి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి పొటెన్షియల్స్ అండ్ కెపాసిటర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. కానీ దీంట్లో డైఎలెక్ట్రిక్ మీద కానివ్వండి ఎనర్జీ స్టోర్ ఇన్ ద కెపాసిటర్స్ కానివ్వండి లేదా గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్ మీద కూడా అడుగుతున్నారు కాబట్టి సిక్స్త్ ప్రాక్టీ కింద ఈ చాప్టర్ ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ సెవెంత్ అండి. దీంట్లో ఏమిటి మనకి డయాఫ్రాక్షన్ మీద కావచ్చు వైడేసి మీద కావచ్చు ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉన్నారు ఓకేనా. అలాగే రే ఆప్టిక్స్ ఎయిత్ ప్రయారిటీ. అలాగే నైన్త్ ప్రాక్టీస్ వేవ్స్. సో ముందుగా ఈ 16 చాప్టర్స్ లో నుంచి ఈ 9 చాప్టర్స్ ని ఒక ఆర్డర్ వైజ్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ చాప్టర్స్ న్యూక్లియై ఆటమ్స్ మూవింగ్ చార్జ్ అండ్ మ్యాటిజం మ్యాటిజం అండ్ మ్యాటర్ అలాగే ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్ అనేవి ఆ తర్వాత కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ చాప్టర్స్ నుంచి ఏ ఫార్ములాస్ నుంచి మనం క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది ఒకవేళ అడిగిన క్వశ్చన్స్ కి ఎలా మనం ఆ ఫార్ములాని అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది క్లియర్ గా నేను ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అది తప్పకుండా చూడండి. ఇంతవరకు కనుక మీలో ఎవరైనా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే సబ్జెక్ట్ సంబంధించినవి కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అలాగే ఒక శాంపుల్ కింద మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూపిస్తాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ నుంచి గ్రాడ్యుయేషన్ టాపిక్ చూసేస్తాను అనుకుందాం ఓకేనా. ఈ గ్రాడ్యుయేషన్ చాప్టర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇందులో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో ఇలా డీటెయిల్ గా రాసుకోండి ఇట్లా నీట్ గా ఒక షీట్ లో ఓకేనా. కంప్లీట్ గా డ్యూరేషన్ దక్కర్లేదండి జస్ట్ ఓన్లీ ఫార్ములా దాని కరస్పాండింగ్ కేసు అంతే. ఈ విధంగా జాగ్రత్తగా అన్ని కేసెస్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం ఒక పేజీలో కవరేట్ గా చూసుకోండి. ఇలా ఫార్ములాస్ నోట్ చేసినాక ఇదిగోండి చూడండి ఇలా క్వశ్చన్స్ కొన్ని రాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఈ క్వశ్చన్స్ కి ఈ ఫార్మ్స్ ఎలా అప్లై చేస్తున్నాము లేదా ఈ క్వశ్చన్ కి ఏ ఫార్ములా వేస్తే మనకి ప్రాపర్ ఆన్సర్ వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సాల్వ్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో ఆ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద భయం పోవడంతో పాటు మీకు మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.